పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు. అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు, చేతులు ఎత్తేసినట్టు, అసలు ఇంకా ప్రత్యేక హోదా ఎప్పుడూ రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా, వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చేతనైందా చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా తేవడం? ఇప్పుడు జగన్ అన్న గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం పీక్కున్నారు, ఏం చేశారు, ఏం గాడిదలు రాశారు, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా? మాకు కనీసం రాజధాని లేదే, మా పరువు ఏం గాను అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నిలదీశారా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క వాగ్దానాని కోసం పోరాటం చేయలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చెయ్యాలి అన్న తపన నాలో ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. పోలవరం ప్రాజెక్టు వచ్చేంత వరకు కొట్లాడతాం, స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు కొట్లాడతాం, రాజధాని సాకారం అయ్యేంత వరకు కొట్లాడతాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అయిన హక్కు అయిన ప్రతి వాగ్దానము నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది కాదు. మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా, ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా, ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి, ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి. అందుకే చెప్తున్నాం బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు, వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది, తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది. వీళ్ళందరూ ఒకటే, మన కంటికి కనిపించవు కానీ వీళ్ళందరూ అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ మనకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, మళ్ళీ పోలవరం గురించి మాట్లాడరు, మళ్ళీ మన రాజధాని గురించి మాట్లాడరు, మన హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు. అందుకే చెప్తున్నాం ఇటు జగన్ రెడ్డి గెలిచినా అటు చంద్రబాబు గెలిచినా ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు తేనియరు. బీజేపీ అంటే మన రాష్ట్రంలో బీజేపీ అంటే మరి ఎక్కడో లేదు, మరి ఎవరో కాదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. దేశం మొత్తంలో బీజేపీ అంటే వేరే అర్థం ఉంది కానీ మన రాష్ట్రంలో మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇదే బీజేపీ. లేకపోతే ఒక్క సీట్ అన్నా గెలిచిందా బీజేపీ పార్టీ? ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్క ఎంపీ అయినా ఉన్నాడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి? అయినా కూడా ఒక్క ఎంపీని గెలవకపోయినా, ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు ఇటు జగనన్న గారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు తొత్తుల పార్టీలు కాబట్టి. అందుకే చెప్తున్నాం అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారం లేకొచ్చిన మొట్టమొదటి రోజే మొట్టమొదటి ఫైలు మీద, అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రత్యేక హోదా ఫైలు మీద నేను సంతకం పెడతానని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాజధాని తలెత్తుకునేలా మనకు రాజధాని రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు మన బిడ్డలకు జరగాలన్నా, ఏ మేలు మన రైతులకు జరగాలన్నా, ఏ ఒక్క మేలైనా మన రాష్ట్రానికి జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రైతు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యం అవుతుందని మరొకసారి రాజశేఖర రెడ్డి వీడ ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటుంది. మరొకసారి ఇంతమందిగా
రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలి అని. మీ పనులు మానుకొని, మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్.